నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే రక్షణ శాఖకు అనుబంధంగా ఉండే పరిశోధన సంస్థ వీళ్ళు ఒక అద్భుతమైన నూతన ఔషధాన్ని 2డిజి అనే ఔషధాన్ని కనుగొన్నారు ఇక దాని గురించి అనేక రకమైన అపోహలు తర్వాత దీనికోసం జనం ఎగబడుతున్నారు ఇది కేవలం 10,000 ప్యాకెట్లను మాత్రమే ఢిల్లీలో విడుదల చేశారు తర్వాత హైదరాబాద్లో అడావిడి చేస్తున్నారు 10,000 ప్యాకెట్లు ఢిల్లీలో మొదటి విడత కింద అక్కడ ఉండే రక్షణ శాఖకు అనుబంధంగా ఉన్న హాస్పిటల్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్లకి వినియోగించమని సరఫరా చేశారు జూన్ మొదటి వారానికి గాని మనకు అందుబాటులో ఉండదు రెడ్డి ల్యాబొరేటరీస్కి ఫోన్లు చేసినా రెడ్డి ల్యాబొరేటరీస్ ఆఫీసులకు వెళ్ళినా మీకు అది లభించదు తర్వాత చాలామంది దాన్ని ఏదో ఎక్కువ ఎక్కువ ఊహించుకుంటున్నారు ఎక్కువ ఊహించుకుంటున్నారు దాన్ని కొంతమంది టీకా కింద అభివర్ణిస్తున్నారు అది టీకాలా పనిచేయదు 2డిజి అనే మందు రోగ నిరోధక శక్తిని పెంచదు దానికి నిర్దిష్టమైన పని ఉంది అది నీళ్ళలో కలుపుకున్న పొడి వైరస్ కలిగిన కణజాలాన్ని చంపుతుంది ఎలా చంపుతుంది దానికి ఆక్సిజన్ ప్రాణవాయువుని కొరత సృష్టించి దానికి పోషక పదార్థమైన గ్లూకోజ్ అందుబాటులో లేకుండా కణాన్ని చంపుతుంది ఇంతకంటే మించి ఎక్కువ ఆశించదు దాన్ని అది కొంతమంది 2డిజి చేసుకుంటే టీకా అవసరం లేదా ఇంకా టీకా మానేయచ్చా 2డిజి టీకాలా పని చేయదు చేయదుగాక ఇది కోవిడ్ రాని వాళ్ళు వేసుకుంటే ఏమైనా ఉపయోగమా రాని వాళ్ళు వేసుకుంటే ఉపయోగం చెప్పండి ఇది మీరు ఉపయోగించాలంటే కోవిడ్ వైరస్ కలిగిన కణజాలం ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది మీ శరీరంలో ఉండే వైరసే లేదు ఎందుకు ఉపయోగపడుతుంది కనుక ముందు జాగ్రత్తగా 2డిజి వేసుకుంటే మంచిదా అంటే పనిచేయదు మీ శరీరంలో వైరస్ ప్రవేశించిన తరువాత మాత్రమే దాని ప్రయోజనం ఉంటుంది కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత వాడాలా ఎందుకు కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత నీ రోగ నిరోధక శక్తిని ఏ రకంగా కూడా ఇది పెంచదు కనుక దీనికి పరిమితమైన ప్రయోజనాలు మాత్రమే తర్వాత సిగరెట్ బీడి చుట్ట గుట్కా పాన్ పరాగ నశ్యము జర్దాకిళ్ళి కారాకిళ్ళి ఇవన్నీ మానవు ఈ 2డిజి పనిచేయమంటే ఎట్లా అవి మానేయచ్చు కదా మానేస్తే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయా కనుక పొగ తాగే వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవకాశాలు మళ్ళీ కోవిడ్ ప్రవేశించిన తర్వాత వైరస్ అది సామాన్యంగా లొంగదు తీవ్రమైన లక్షణాలు ఉంటాయి ఆక్సిజన్ పడిపోతుంది పొగ తాగే వాళ్ళకి మద్యపానం సేవించే వాళ్ళకి కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ తీవ్ర లక్షణాలు ఉంటాయి మరణాలు కూడా ఎక్కువ అందుచేత ఈ 2డిజి గురించి రకరకాల ఊహాగానాలు దాన్ని స్థాయి పెంచేశారు దాని స్థాయి కేవలం కోవిడ్ కలిగి ఉన్న కణాలు ఉంటే మాత్రమే పనిచేస్తుంది అసలు కోవిడ్ వైరసే లేకపోతే ఇది వెళ్ళదు ఆ కణంలోకి వెళ్ళదు అనారోగ్యంతో కోవిడ్ వైరస్ కలిగి ఉన్న కణాలలో మాత్రమే ప్రవేశిస్తుంది అందుచేత ఓపిక పట్టండి జూన్ మొదటి వారంలో కానీ మనందరికి అందుబాటులోకి రాదు దాని మీద ఎక్కువ ఊహాగానాలు పెట్టుకోబాకండి ఇప్పుడుదాకా రెమెడీసివర్ రెమెడీసివర్ని ముందనష్టం రెమెడీసివర్ పనిచేయదు పెట్ట జేబులు ఖాళీ ఆ జేబులు ఖాళీ చేసే రెమెడీసివర్ లాగా దాన్ని చాలా ఎక్కువ అంచనా వేసుకుని మనం 800 రూపాయలు దాన్ని 50,000కి వేసుకుంటాం అలాగే 2డిజీని ఎక్కువ అంచనా వేసుకోదు దానికి పనిచేస్తుంది అంతేగాని అది ఒక్కటే వాడితే సరిపోదు ఇది స్టెరాయిడ్కు ప్రత్యామ్నాయం కానే కాదు ఇది రక్తము గడ్డలు గట్టకుండా వాడే అపిక్సబానికి ప్రత్యామ్నాయం కానే కాదు మొదటిది స్టెరాయిడ్ రెండవది రక్తము గడ్డలు గట్టకుండా వాడే అపిక్సబాన్ రివరాక్సబాన్ లేదా డాపికాట్ మూడవ స్థానమే మిగులుతుంది 2డిజీకి
అంతేగాని ఇది ప్రథమ స్థానానికి రాదు. ఆ రెండు మందులు వాడకుండా ఈ మందు వాడినా ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు అర్థమైంది కదా. చాలా ఎక్కువ ఊహించేసుకున్నారు. అంటే అలాంటి ప్రచారం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా వార్తాపత్రికల్లో స్టారాజ్యం కింద రాసేసారు దాన్ని. వాళ్ళు రాసిన వాళ్ళు అట్టగే రాశారు, చెప్పిన వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో అట్టగే చెప్పారు. మనం అంచనాలు పెంచుకున్నాం. అసలు ఇది రోగ నిరోధక శక్తి గురించి ఎవరైనా చెప్పారా? రోగ నిరోధక శక్తి పెంచదు. మనకు టీకాలే శరణ్యము. టీకాలు వేసుకుంటే మనకు జబ్బు రాకుండా ఉంటుంది. కనుక 2G కోవిడ్ పాజిటివ్ వచ్చి వైరస్ నీ శరీరంలో ప్రవేశించిన తరువాత మాత్రమే ఉపయోగపడును.